నాలెడ్జ్ ని మెయింటైన్ చేయాలి, ఒక్కొక్క పక్కన క్యారెక్టర్ కూడా బిల్డప్ చేసుకోవాలి. అప్పుడే సమాజంలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా నువ్వు వెలుగొందుతావు. లేదంటే ఎంత ఖర్చు పెట్టినా ఎంత చదువు చదివినా నీ క్యారెక్టర్ కనుక సరిగ్గా లేకపోతే నీ ఊర్లో వాళ్ళు తిడతారు, నీ తల్లిదండ్రులు తిడతారు, నీ టీచర్స్ తిడతారు, చివరికి సభ్య సమాజం కూడా క్షమించదు. మై డియర్ స్టూడెంట్స్, మీ పేరెంట్స్ ని మీరు అనుకూలంగా ఉండండి, మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఎలా ఉంటారు, క్లాస్ రూమ్ లో కూడా మీ టీచర్స్ అనుకూలంగా ఉండండి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎందుకు గౌరవం భక్తి ప్రేమ కలిగి ఉంటారో, అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ లో కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. తల్లిదండ్రులు పొద్దున్నే 8 o'clock అక్కడ బ్యాగ్ చేసుకుని బయటకు వెళ్ళిపోతే రాత్రి 9 o'clock వచ్చిన తర్వాత కూడా ఎలా ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చేయలేకపోతావు అనేది మనం క్వశ్చన్ చేయలేకపోతే పిల్లవాడు కూడా పట్టించుకోడు. మమ్మీ పర్వాలేదు, మగపిల్లలందరూ కూడా తల్లికి అనుకూలంగా ఉంటారు, ఆడపిల్లలందరూ తండ్రికి అనుకూలంగా ఉంటారు. వీళ్ళు మెసేజ్ చేస్తారు, పర్వాలేదు డాడీ నేను మేనేజ్ చేస్తా, పర్వాలేదు మమ్మీ నేను మేనేజ్ చేస్తానని చెప్పి వీళ్ళు వాళ్ళు సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. కానీ యాజ్ అ పేరెంట్ మనం ఏం చేయాలంటే వీ షుడ్ క్వశ్చన్ టు దెమ్, ఏం చదువుకున్నావురా, హోంవర్క్స్ ఏమున్నాయి, ఈ రోజు క్లాసులు ఏం జరిగింది, ఎలా ఉంది నీ టైం టేబుల్, ఎలా ఉంది. ప్రతిరోజు మనం ఒకసారి చెక్ చేయగలిగితే మన పిల్లవాడు చాలా సక్సెస్ఫుల్ గా ఉంటాడు, సమాజంలో బాగుంటాడు, మంచి నాలెడ్జ్ వస్తాడు, తర్వాత సభ్య సమాజానికి మీకు ఉపయోగపడతాడు, మన ఊరికి ఉపయోగపడతాడు, మన రాష్ట్రానికి ఉపయోగపడతాడు, టోటల్ గా దేశానికి సెల్యూట్ చేసే అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదుగుతాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ స్మాల్ ఆపర్చునిటీ. సో వన్స్ అగైన్ ఐ యామ్ సేయింగ్ లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు మై డియర్ సీతారామ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ బాసాయి గారు, ఎప్పుడు వచ్చినా మీరు వస్తే మాకు ఇదే ఎనర్జీ ఉంటుంది. అలాగే లాస్ట్ నవోదయలో సీట్ సాధించిన పిల్లలపల్లి నుంచి ఆనంద్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నా. ఆనంద్ ప్లీజ్ ఈ చిన్నపిల్లవాడి గురించి ఒకటి చెప్పాలండి. నేను లాస్ట్ తమది నవోదయ సీట్ సంపాదించాడు. ఈ పిల్లవాడు న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదివాడు, బిల్లనపల్లి నుంచి వచ్చేవాడు. నిజంగా ఎంత ఇన్స్పైరింగ్, వీ నుంచి ఎంత ఎనర్జీ మేము పొందేవాళ్ళం అంటే పిల్లలపై నేను 8 క్లాస్ పెడితే మిగతా పిల్లలతో వస్తే 8 క్లాస్ లేట్ అయిపోతున్నామని చెప్పి ఆడంతరికి వాడే గబగబా వచ్చేసి బస్ ఎక్కేసి 5 నిమిషాలకు 8 ఇక్కడ క్లాస్ వచ్చేవాడు. అంత ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు అనుకున్నాడు. భోజనం 5 నిమిషాలు చేసేవాడు, 10 నిమిషాలు బుక్ తీసుకుని కూర్చున్నవాడు అనుకున్నాడు. నిజంగా అటువంటి క్యారెక్టర్ పిల్లవాడు ఉంటాం, జీవితంలో చాలా మంది ఉంటారని ఆశిస్తామండి. అలాగే లాస్ట్ అదే ఇన్స్పిరేషన్ తో లాస్ట్ పిల్లలు నవోదయ సీట్ కూడా సంపాదించాడు. అలాగే ముందు ముందు కూడా ఈ విధంగానే ఇన్స్పిరేషన్ తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. బాసాయి గారు ఈ గిఫ్ట్ ని పిల్లవాడికి వాడుకుంటాం. అలాగే జితేంద్ర గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ చాలా మంచి రిజల్ట్స్ ఇక్కడికి వచ్చున్నాయండి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు పిల్లలు. దానికన్నా ముందుగా లాస్ట్ ఇయర్ జడ్పీహెచ్ బాపులపాడులో దీపిక అని ఒక పాప మేడం గారు దగ్గర లాస్ట్ ఇయర్ చదివింది ఆ పాప. వాళ్ళ నాన్నగారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆమె ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వారికి నుంచి బందరం వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి చాలా ధైర్యమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళు బందరం వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మా ఓన్ స్టూడెంట్స్ అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ చేత స్థాపించబడిన శ్రీ హనుమాన్ ఎయిర్ సోల్జర్స్ అనే ట్రస్ట్ దాని గురించి, అంటే మేము ఇక్కడ చిన్న పని చేస్తా ఉన్నామండి. ప్రతి శనివారం ప్రతి ఒక్క పిల్లవాడిని కానీ పిల్లలు కానీ 1 రూపాయి ఆ బాక్స్ లో వేయమంటూ ఉంటాను నేను ఆ బాక్స్. సో ప్రతి శనివారం కానీ లేదా ఇక్కడ ఏదైనా వాళ్ళు లేట్ గా వచ్చినా లేదన్నా డిసిప్లిన్ గా లేకపోయినా ఆ ఫైన్ రూపంలో ఆ బాక్స్ లో వేసి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఈ సమస్య కొంచెం కొంచెంగా ఆదుకుంటుంది. పెద్దగా పెద్దగా ఆదుకోవాలంటే వెనకాల మా సెవెంత్ వీరవేంద్ర సత్యప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాం ఎప్పుడే ఆలోచనలో కూడా. సార్ పలానా పిల్లకి చేసి పెట్టిందంటే ఏం పర్లేదు నాన్న, మీ వెనకాల ఏమన్నా మీరు తీసుకురండి నేను చేసి పెడతానని ఎప్పుడు ఎప్పుడన్నా కూడా కాదని ఈ రోజు చెప్పలేదండి ఆయన. అలాగే ఈ సంవత్సరం పాప నిజంగా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పాపకి ఈ సంవత్సరం
మా సంస్థ నుంచి పోగు చేసిన 5,000 రూపాయల్ని ఈ సంవత్సరం మన హనుమానయ్య స్వామి ట్రస్ట్ తరపు నుంచి శ్రీ హనుమాన్ కోచింగ్ సెంటర్ తరపు నుంచి ఆ తల్లికి అందజేయడం జరుగుతుంది. దీపికా ఎక్కడన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్. రేపు అందరూడా బుడ్డోడా పలకట్లేదు నిజంగా చెల్లె పక్క తప్పుకో సారీ దొంగతనా చేస్తుంది అన్ని పంచాబ్ షాపింగ్.